एवरीवन वेलकम टू दीप्तिराम व्लॉग्स इवाल्टि वीडियो हेल्दी एंड टेस्टी रेसीपी चूपिंचबोतुन्नानु अदेंटंटे जोन्न रवतो उप्मा जोन्नलु हेल्थ की चाला मंचिदी अंड वेट लॉस डाइट रेसीपी कूडा मरि इंकेंदुकु आलस्यं प्रिपरेशन लोकि वेल्लिपोदां सो मुंदुगा मनमु जोन्न रव तीसुकोवाली 1 कप तीसुकुंटुन्नानु इक्कड नेक्स्ट स्टव आन चेसि पैन पेट्टुकोनि 2-3 टेबल स्पून्स ऑयल ऐड चेसुकोवाली ऑयल लाइट गा हीट अयिन तर्वात कोद्दिगा आवालु जीलकर्र पच्चि शनगपप्पु मिनपप्पु పోపు దినుసులు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి క్యారెట్ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంకా మీరు కావాలంటే ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం జనరల్ గా బియ్యం రవ గాని గోధుమ రవ లేతే బొంబాయి రవతో ఉప్మా చేసుకుంటాము కానీ ఇలా జొన్న రవతో ఉప్మా చేసుకుంటే హెల్త్ కి చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయొచ్చు అండ్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సనగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని లైట్ గా వేగనివ్వాలి ఆ తర్వాత వాటర్ ఇక్కడ నేను 1 కప్ జొన్న రవకి 2.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి ఈ జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అలానే ప్రోటీన్స్ కూడా బాగా ఉంటాయి జనరల్ గా నాన్ వెజ్ రెసిపీస్ లో ప్రోటీన్స్ అవి బాగా ఉంటాయి బట్ వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీన్స్ అవి కావాలనుకుంటే ఇలా జొన్నల్తో మనం ఇలా రెసిపీస్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత జొన్న రవ 1 కప్ ఇందులో వేసుకొని తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి ఉండలవి కట్టకుండా నార్మల్ గా మనం బొంబాయి రవ గాని గోధుమ రవ గాని బియ్య రవ గాని వీటితో ఉప్మా చేసుకుంటే ఫాస్ట్ గానే రెడీ అయిపోతుంది ఐ మీన్ త్వరగా రవ ఉడుకుతుంది కానీ ఈ జొన్న రవ మాత్రం కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి కొంతమంది గోధుమ రవతో ఉప్మా చేసుకుంటే వేడి చేస్తుందంటారు బట్ ఇలా జొన్న రవతో గనక ఉప్మా చేసుకున్నాం అనుకోండి వేడి ఏం చేయదు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ రెసిపీ చేసుకొని తినొచ్చు ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోవాలి రవ్వ ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచాలి 5 మినిట్స్ తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి హెల్దీ అండ్ టేస్టీ జొన్న రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ